సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరపాత్ర వంటి సంస్థలు మరియు ఇతర సంస్థల వాహనాలకు ముందుగా వారి వాహనాల డాక్యుమెంట్స్ ను చెక్ చేసిన అనంతరం ఎస్పీ సంతకం చేసిన స్టిక్కర్ ను వారికి అందజేస్తారని, ఆ స్టిక్కర్ ఉన్న వాహనాలకు లైసెన్స్ ను మరియు హెల్మెట్ వంటివి తనిఖీ చేసి పంపిస్తామని తెలిపారు. దీనివల్ల వారి సమయం వృధా కాకుండా ఉంటుందని వారు తెలిపారు. వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబరు, వెహికల్ ఓనరు, వాటి డీటెయిల్స్ ఉంటాయి. అరే జిల్లాలో ప్రతిరోజు ఎంతోమంది ఎంప్లాయీస్ కావచ్చు, కంపెనీ వాహనాలు కావచ్చు, రెగ్యులర్గా వెళ్తుంటాయి. అయితే మేము రెగ్యులర్గా వాహన చెకింగ్ చేసినప్పుడు వాళ్ళంతా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మా దృష్టి తీసుకొచ్చారు. అందుకొరకే మేము ఈ స్టిక్కర్ విధానం అనేది ప్రవేశపెట్టాం. అంటే ఇందులో మేము ఒక డాక్యుమెంట్స్ వాళ్ళు తీసుకొస్తే ఒకసారి వెహికల్ డాక్యుమెంట్స్ అన్నీ మేము ఒకసారి చెక్ చేస్తాము. ఓన్లీ వెహికల్ డాక్యుమెంట్స్ చెక్ చేసి ఆ డాక్యుమెంట్స్ ఎప్పటి వరకు అయితే వ్యాలిడిటీ ఉందో అప్పటి వరకు వ్యాలిడ్ అయ్యే విధంగా ఒక స్టిక్కర్ ఇస్తాము. ఆ స్టిక్కర్ వెహికల్కి వాళ్ళు అంటించుకుంటారు. అప్పుడు ఆ వెహికల్ ఏంటంటే ఆ వెహికల్కి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని మేము అర్థం చేసుకొని వాటి ఆ వెహికల్స్ని ఆ డాక్యుమెంట్స్ కొరకు మేము చెక్ చేయమన్నట్టు. అయితే మళ్ళీ ఆ వెహికల్లో డ్రైవరు వాళ్ళంతా ఇందులో కవర్ కాదు. ఎందుకంటే డ్రైవర్ అనే వ్యక్తి రోజు మారుతుంటాడు కాబట్టి డ్రైవరు, అతని డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, హెల్మెట్ కావచ్చు, ఇంకా ర్యాష్ డ్రైవింగు, డ్రంకన్ డ్రైవింగు, ఇది మాత్రం మళ్ళీ మేము చెక్ చేస్తాము. ఓన్లీ ఈ స్టిక్కర్ ఏంటంటే వెహికల్ డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయని సూచించే స్టిక్కర్ మాత్రం. దీనివల్ల ఈ ముఖ్యంగా కంపెనీ వాహనాలు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళకు ఎవ్రీడే వెళ్తుంటారు కాబట్టి వారికి ఇబ్బంది కలగకుండా కొరకు మేము ఈ విధంగా ప్రవేశపెట్టినాం. దీన్ని అందరూ ఉపయోగించుకుంటే మేము మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే మేము అవన్నీ వెరిఫై చేసి స్టిక్కర్ ఇస్తాం. దీనికి మన టైం బాండ్ ఉందా? అట్లానే ఏం లేదు, ఇది కంటిన్యూస్గా నడుస్తుంటుంది. మళ్ళీ ఇది ఎప్పుడు ఇది అట్లే కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ వెహికల్స్ డాక్యుమెంట్స్ ఎప్పటివరకు అయితే వ్యాలిడిటీ ఉందో అక్కడి వరకే స్టిక్కర్ ఇస్తాం. దాని తర్వాత మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ రెన్యువల్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఇన్సూరెన్స్ కావచ్చు, లేకపోతే ఫిట్నెస్ సర్టిఫికేట్ అన్న రెన్యువల్ చేసుకొని మళ్ళీ మాకు వచ్చి చూపిస్తే మళ్ళీ ఇంకో స్టిక్కర్ ఇస్తాం అన్నట్టు. ల్యాబ్స్ అయిపోయినాక తర్వాత అది విధానం ఓన్లీ సంగారెడ్డి జిల్లాలోనే ఉందా, మళ్ళీ ఇతర జిల్లాలో? ఇప్పుడు ఇది ప్రతి సంగారెడ్డి జిల్లాలోనే ప్రవేశపెట్టినాం. ఇంకోటి ఇది ఓన్లీ కేవలం సంగారెడ్డి జిల్లా వరకు మాత్రమే చెల్తుంది. ఇది